ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక వర్సెస్ ఇండియా మధ్య జరుగుతుందా లేదా శ్రీలంక వర్సెస్ మహమ్మద్ సిరాజ్ మధ్య జరుగుతుందా అన్న ఫీలింగ్ ఈ మ్యాచ్ చూస్తున్న అందరికీ కలిగింది. ఎందుకంటే ఏంటా బౌలింగ్ బుల్లెట్లలా దూసుకొస్తున్న బాల్స్ను తట్టుకోలేక శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు మహమ్మద్ సిరాజ్. అందులో ఇన్నింగ్స్ 4 ఓవర్లో సిరాజ్ ఏకంగా 6 బంతుల్లో 4 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసుకున్న మొదటి ఇండియన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఈ దెబ్బతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా తరఫున బెస్ట్ వన్డే బౌలింగ్లో 6/4తో స్టూవర్ట్ బిన్నీ ఫస్ట్ ప్లేస్లో ఉండగా మహమ్మద్ సిరాజ్ 6/21తో 4వ స్థానంలో నిలిచాడు. ఓవరాల్గా అత్యుత్తమ బౌలింగ్తో కీలకమైన ఆసియా కప్ ఫైనల్లో మ్యాచ్ మొత్తం ఇండియా వైపు తిప్పి ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల చూపు తన వైపుకు తిప్పుకున్నాడు హైదరాబాద్ కుర్రాడు.